కొంతమంది మేము రక్షించబడ్డామని అనుకుంటూ పాపం కూడా చేస్తారు. అందువల్లనే దేవుని వాక్యము దినదిన కూడా చదువుకోవాలి. అర్థమైందా? కాబట్టి నేను రక్షించబడినంత మాత్రం కాదు, ఆఖరి దినం వరకు రక్షించబడిన వారంగా ఉంటేనే తప్పక ఆడిపోము, పరలోక రాజ్యం చేరము. ఇదేదో మాకు హక్కులే, ప్రభు మా కొరక చనిపోయినాడు, మేము ఇంకా పరలోకానికి నేరుగా టికెట్ మాకు వస్తుంది అనుకునేది ఏమాత్రం లేదు. చెడిపోయేదానికి ఆస్కారం అన్నది. రక్షించబడిన మనము, ఆత్మీయంగా నడిపిస్తున్న మనము, ఆత్మ ద్వారా నడిపిస్తున్నప్పుడు నేను కూడా నువ్వు కూడా పడిపోయేదానికి ఆస్కారం అన్నది. ఈ లోకం ఎవరిది? ఎవరిదయా? అపవాది. ఏం చేస్తాడు వాడు? మరణానికి కాదు. ఎక్కడికి ఎక్కడికి నడిపిస్తాడు? చూపించినావు లేరా ఎన్ని రోజులు ఈ విశ్వాస యాత్ర జీవిత, ఎన్ని రోజులు రక్షణ, రా నాతో కూడా రా, నాతో కూడా జీవించు, నేను చెప్పే పాపాలన్నీ చేయి, నాతో కూడా నరకానికి రా అంటాడు. మరి నరకానికి పోయితే సిద్ధంగా ఉన్నావా? రక్షించబడిన నీవు సంతోషమే. నీ జీవితము ఈనాటి వరకు ఏ విధంగా ఉన్నదో పరీక్షించుకో. కొంతమంది రక్షించబడితేనే యవనస్తులు ఉప్పొంగిపోతారు, నాకన్నా మించిన వాళ్ళు ఎవరు లేని అంటారు. అని ఏం చేస్తారంటే, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిన తర్వాత నేను కూడా పెద్దను కావాలా, అర్థమైందా? నేను రక్షించబడినాను కదా, నేను కూడా మందిరానికి వస్తున్నాను కదా. నీ జీవితం మారాలా. నువ్వు రక్షించబడే మంచిదే, నువ్వు యవనస్తులు మంచిదే, నీ కాలం ఇంకా ఉన్నది. కాబట్టి అంతవరకు ఓర్పు కలిగి సహించుకోవాలా, సహనం కలిగించాలా, దీనులుగా తగ్గించుకోవాలా, సంఘక్షేమకులకే ప్రార్థించాలా, దేవుని వాక్యాన్ని దినదినం కూడా ధ్యానించుకుంటూ ఆ వాక్యములకు సాదృశ్యముగా నీ జీవితాన్ని కొనసాగించుకోవాలా. సహోదరులకు చెప్తున్నాడు, మాకు చెప్పలేదని కాకండి, సహోదరులు కూడా వాక్యమే. నీ జీవితంలో నేను రక్షించబడ్డానని ఒప్పుకపోవాకు. సహోదరులు బలహీనమైన మన ఘటమని ఎరగని దేవుడు కోరుకుంటున్నాడు. మొట్టమొదటిగా ఇది మరి సాతాను శోధించింది ఎవరిని? ఎవరినమ్మా? మీరు గమ్మున్నాడయ్యా, ఎవరిని? అవును శోధించింది. అవును ఏమి చేసింది? ఒంటిగా ఉండొచ్చింది. అబ్బా, మన ఆదాముతో ఉన్నప్పుడు వచ్చిందా? రాలా. ఒంటరిగా చిక్కించుకున్నాడు. వచ్చి ఏమంటున్నాడు? ఇది నిజమా? ఏమంట అంటే ఏమిటి? ఆలోచన చేస్తాడు. ఏం చేయడు, ఏదో మాట్లాడతాడు. అప్పుడే అనగాను కదా, నా భర్త మాట్లాడినా, నా దేవుని మాట్లాడినా, ఇదేది కొత్తది, ఇది నిజమా అంటున్నది అని చెప్పని దారి తెలిపోవాలి కదా. ఏమిచ్చింది? ఏమిచ్చిందమ్మా? చెవి ఇచ్చింది. ఏమిచ్చింది? చెవి, దురద చెవి. అర్థమైందా? సహోదరులు రెండు ఏంట కొప్పులు ఒక దగ్గర చేరితే ప్రాయం వస్తుందంట. ఇంకా లోకం అంతా మాట్లాడతారు ఆ అమ్మని గురించి, ఈ అమ్మని గురించి, వాళ్ళని గురించి, ఈయన గురించి, అదే ముచ్చట్లు. కానీ వాక్యాన్ని గురించి ధ్యానం ఎవరుకుండదు. అర్థమైందా? కాబట్టి సాతాను శోధిస్తుంది, జాగ్రత్తగా ఉండాలా. కాబట్టి ప్రేమేంటి వాళ్ళారా, సాతాను శోధనలో చిక్కుకొనుకున్నట్లు ఏం చేయాలి మనము? భయం కలిగి, రక్షణ నిశ్చిత కలిగి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆ రక్షణలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రేమేంటి వాళ్ళారా, ఎందుకంటే చదువుకు చెప్తా పోతుంటే ధారాళంగా వస్తూ ఉంటుంది వాక్యం. కాబట్టి ఎఫ్సిఎల్ రాసిన పత్రిక 4 అధ్యాయం చదవండి, 18 వచ్చిన ఒకసారి ఎఫ్సిఎల్ రాసిన పత్రిక 4